దళిత గిరిజన మైనారిటీలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అఖిలపక్ష అన్నమయ్య జిల్లా అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మదనపల్లె సిపిఐ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ మతోన్మాద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాద చందాసవాదం ఆర్ఎస్ఎస్ మనుధర్మ శాస్త్రం విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు. కమ్యూనిస్టులు అంబేద్కరిస్టులు సోషలిస్టులు కళాకారులు మేధావులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. దీనిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామికవాదులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణప్ప, సిపిఐ జిల్లా కార్యదర్శి నసీములు, నియోజకవర్గ కార్యదర్శి మురళి, బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. తీవ్రమైన దాడులు జరుగుతా హింసాకాండ పెచ్చుపెరుగుతా ఉంది. దీనికి వ్యతిరేకంగా సిపిఐ, ఇతర వామపక్షాలు, బీఎస్పీ పార్టీ, దళిత సంఘాలు అందరూ కలిసి 5వ తారీఖు నాడు విజయవాడలో జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 6, 7, 8, 9 తేదీలలో మొత్తం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి దళితుల మీద జరిగే దాడుల్ని, అదేవిధంగా మైనార్టీస్ మీద జరిగే దాడులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా మదనపల్లిలో జరిగేటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఈరోజు దళిత సంఘాలు, అదేవిధంగా సిపిఐ, అదేవిధంగా మైనార్టీ సంఘాలంతా కూడా పాల్గొంటా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం కానీ, రాష్ట్రం నుండి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ, రెండు ప్రభుత్వాలు కూడా దళితులపైన అత్యాచారాలు జరుగుతూ ఉంటే దాన్ని అరికట్టాల్సింది పోయి తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి కేవలం నిర్లిప్తంగా ఉండడం వల్ల ఈరోజు ఈ దాడులు పెరుగుతా ఉన్నాయని చెప్పేసి మేము ఆందోళన చెందుతా ఉన్నాం సిపిఐ పార్టీగా. అదేవిధంగా మైనార్టీస్ పైన విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టి విద్వేష మనోభావజాలాన్ని ఈరోజు ప్రజల్లో నాటి ఈరోజు పక్కనున్నటువంటి కర్ణాటకలో ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని దక్షిణ భారతదేశం అంతా కూడా ముస్లిం మైనార్టీస్ పై వ్యతిరేకంగా పెద్ద ఎత్తున విద్వేష భావజాలంతో దాడులు అనేది కొనసాగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా మొత్తం ప్రజానీకం అంతా కూడా ఆలోచన చేయాలని, వాళ్ళందరూ కూడా ప్రజానీకం అంతా కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని సిపిఐ పార్టీగా కోరుతాం. ఎల్ఎపిఎం చేసి ఆ బాడీ ఎక్కడుందో తెలియనటువంటి అయోమయ పరిస్థితి, ఆ కుటుంబానికి కూడా సమాచారం వేయనటువంటి పరిస్థితి, ఇట్లాంటి సంఘటనలు మన్ననే శిరోపాండం చేయించారు. మరి గుండు గీకిచ్చినటువంటి దళితుల పైన కనీసం చర్యలు తీసుకో, పోలీస్ వ్యవస్థ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కనీసం దళితులపై జరుగుతున్నటువంటి దాడులపైన ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పక్కన చూస్తే దళిత గిరిజనులపైన ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు ఈరోజు అంబేద్కరిస్టుల పైన, కమ్యూనిస్టుల పైన విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. పత్రికా విలేకరుల పైన, మేధావుల పైన, కవుల పైన, రచయితల పైన విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు మేధస్సు ఉన్నటువంటి వాళ్ళు వాస్తవాన్ని వెలికి తీస్తారు కాబట్టి ఈ దేశాన్ని మరింత మరి అనాగరిక వ్యవస్థలోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఉపయోగపడుతుందని, దీనిపైన కలిసొచ్చేటువంటి భావస్వారత్వం ఉన్నటువంటి పార్టీలతో మరి దళిత మైనార్టీ సంఘాలను కలుపుకొని మరిన్ని పోరాటాలు చేయడానికి సిద్ధం అవడానికి ఈ రౌండ్ టేబుల్ ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తున్నాం.